జగనన్న సురక్ష కార్యక్రమాలపై సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు అవగాహన కల్పించే కార్యక్రమం గురువారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత మాట్లాడారు. శుక్రవారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మనమందరం బాధ్యతగా తీసుకుని ప్రజలకు చేరువ చేయాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని వివరిస్తూ రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పథకాలు ఇస్తున్నప్పటికీ పథకాలకి అవసరమైనటువంటి రకరకాల సర్టిఫికెట్ ప్రజల దగ్గర ఉండకపోవడం వలన కొంతమంది పథకాలకు అర్హులై ఉండి కూడా లబ్ధి పొందలేకపోతున్నారని తెలిపారు. ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం కోసం ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగిందన్నారు. ట్రైనింగ్ పెట్టాము అంటే మీరు ఈ కార్యక్రమం యొక్క సీరియస్నెస్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని ఈ పాటికి అర్థం చేసుకొని ఉండాలి. అందరికీ అర్థమైందనే నేను భావిస్తున్నాను. మనకు 1వ తేదీ నుంచి లేదా 24వ తేదీ నుంచి ఉన్న ఎవ్రీడే ఎవ్రీ అవర్ చాలా క్రూషియల్, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందరూ పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి చేస్తే తప్ప ఈ కార్యక్రమంలో మనము సక్సెస్ కాలేము. నా మెయిన్గా నేను అందరికీ చెప్పదలుచుకున్నది ముఖ్యంగా వాలంటీర్స్, అందరికీ తెలుసు వాలంటీర్స్ మీరు వాలంటీరింగ్గానే ఈ జాబ్ చేస్తున్నారు. మీలో చాలామంది వేరే రకాలైన ఉద్యోగాలు చేస్తూ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఈ యొక్క నెల రోజులు మీరు కష్టపడాల్సి ఉంటుంది. నెలంతా మీకు కష్టం ఏముండదు. ఏదైతే క్యాంప్ డే D-7 అని చెప్తున్నారో, అంటే మీ యొక్క మొబైల్లో మీకు యాప్ యాక్టివేట్ అవుతుందో ఆ రోజు నుంచి మనకు ప్రతి గంట ప్రతిరోజు కౌంట్ అవుతున్నట్టు. మనకి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ఇన్ని పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా రకరకాలైనటువంటి సర్టిఫికేట్ ప్రజలందరికీ చేత ఉండకపోవడం వల్ల వాళ్ళు అర్హులయ్యుండి కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. కాబట్టి సాచురేషన్ మోడ్లో ఏవైతే ప్రతి మనిషికి లేదా కుటుంబానికి అత్యంత ఇంపార్టెంట్ అయిన సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా ఉచితంగా ఇవ్వడం ఈ పథకం యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్. అలాగే మనం ప్రతి ఇంటిని సందర్శించినప్పుడు ఆ ఇంటి వాళ్ళకి మనం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి తెలుసా తెలీదా, వాళ్ళు ఆ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారా లేదా, లేదా వాళ్ళ అర్హులై ఉండి కూడా ఏదైనా కారణాల చేత వాళ్ళు ఆ పథకాన్ని అందుకోలేకపోతున్నారా అనే దాని గురించి కూడా మనం సిటిజన్స్తో ఇంటరాక్ట్ అవుతాము. ఈ ఇంటరాక్షన్ అనేది మనం ప్రతి నెల సిటిజన్ అవుట్రీచ్లో ప్రతి వాలంటీరు అలాగే ఆ క్లస్టర్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సెక్రటరీ ప్రతి ఇంటిని సందర్శించి అడుగుతున్నారు. కానీ ప్రతి నెల చేసేయడం వల్ల కానీ మీలో ఈ సీరియస్నెస్ అనేది పోయింది. బట్ అలా చేసేద్దాం, దీన్ని కూడా ఎక్కడో చోట నిల్చొని ఫోటో తీద్దాము, జియో కోఆర్డినేట్స్ అయితే ఎవరు సెట్ చేస్తున్నాడు, ఎవరు చూస్తారు, ఎవరికి అంత టైం ఉంది, ఇలాంటివన్నీ మీ మైండ్లో నుంచి తీసేసి అందరూ కూడా సీరియస్గా చేయాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఎంత